ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఓనాడు పండుగ లేదు, పబ్బం లేదు, కుటుంబాలన్నీ చిన్న భిన్నమయ్యాయి. బతుకు దెరువు కోసం బొంబాయి ఒకరు, దుబాయ్ ఒకరు పోయారు. ఎండిన భూములు ఖాళీ కడుపులతో అరిగోసపడ్డారు. కుటుంబాల్లో సంతోషం లేదు, కలిసి పండుగ చేసుకున్నంత సంతోషాలు లేవు, కళాకారులకు ఆదరణ లేదు. అందుకే చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కన్నీళ్లతో దాహం తీర్చుకుని చల్లగా చూడయ్యా అంటూ మొక్కని దేవుడు లేరు. మరి అన్ని గోసలు పడ్డ తెలంగాణ నేడు కోటి రత్నాల వీణగా దేశానికి దిక్సూచిగా మారి సంస్కృతి సాంప్రదాయాలకు సాహిత్యానికి ఏ విధంగా పెద్దపీట వేసిందో ఓసారి చూద్దాం పదండి. ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఓనాడు పండుగ లేదు, పబ్బం లేదు, కుటుంబాలన్నీ చిన్న భిన్నమయ్యాయి. బతుకు దెరువు కోసం బొంబాయి ఒకరు, దుబాయ్ ఒకరు పోయారు. ఎండిన భూములు ఖాళీ కడుపులతో అరిగోసపడ్డారు. కుటుంబాల్లో సంతోషం లేదు, కలిసి పండుగ చేసుకున్నంత సంతోషాలు లేవు, కళాకారులకు ఆదరణ లేదు. అందుకే చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కన్నీళ్లతో దాహం తీర్చుకుని చల్లగా చూడయ్యా అంటూ మొక్కని దేవుడు లేరు. మరి అన్ని గోసలు పడ్డ తెలంగాణ నేడు కోటి రత్నాల వీణగా దేశానికి దిక్సూచిగా మారి సంస్కృతి సాంప్రదాయాలకు సాహిత్యానికి ఏ విధంగా పెద్దపీట వేసిందో ఓసారి చూద్దాం పదండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లవుతోంది. ఈ కాలంలో ఎన్నో మార్పులు, ఎన్నెన్నో అద్భుతాలు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎలాంటి దారుణ పరిస్థితులుండేవో మనకు తెలుసు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కండ్ల ముందు కనిపిస్తున్నాయి. అంతెందుకు, సమైక్య రాష్ట్రంలో నాడు రంగురంగుల బతుకమ్మను పట్టించుకున్న పాపాన పోలేదు. బోనాల పండుగకు కళ లేదు, సమ్మక్క సారక్కకు ఆదరణ లేదు, కళాకారుల గుర్తింపు లేదు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ సాంస్కృతిక వైభవంలో వచ్చిన మార్పులను మీరు ఒకసారి చూడండి. సకల కళల ఖజానా నా తెలంగాణ. సర్వ సంస్కృతుల నజరానా తెలంగాణ. వేలాది సంవత్సరాల చరిత్ర, గొప్ప సంస్కృతి ఉన్న నేల నా తెలంగాణ. సమైక్య రాష్ట్రంలో కన్నీటి గోసలు. స్వరాష్ట్రంలో కళల వైభవం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 9 ఏళ్లు పూర్తయ్యాయి. 10వ ఏట సంతోషంగా అడుగు పెడుతోంది. ఈ క్రమంలో ఎన్నో మార్పులు, ఎన్నెన్నో అద్భుతాలు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎలాంటి దారుణ పరిస్థితులుండేవో మనందరికీ తెలుసు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయో కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనతో అభివృద్ధిలో తెలంగాణ నేడు దేశానికి దిక్సూచిగా మారింది. అందుకే దేశంలో నేడు తెలంగాణ మోడల్ అభివృద్ధి కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సమైక్య రాష్ట్రంలో చీకటిలో మగ్గిన తెలంగాణ నేడు పచ్చటి తోరణాలతో కళకళలాడుతోంది.
జాతి మనుగడైనా దాని చారిత్రక సాంస్కృతిక పునాదులపైనే ఆధారపడి ఉంటుందనేది కాదనలేని వాస్తవం. చరిత్ర విస్మరించిన జాతి ఉనికి కోల్పోతుందనేది అంతే తిరుగులేని నిజం. విభిన్న సంస్కృతులకు ఆచార వ్యవహారాలు తెలంగాణ ప్రాంతానికి విశేష ఆభరణాలు. కళలు, ప్రజా జీవన శైలి, సాంస్కృతిక రూపాలు, వైవిధ్యమైన ఆచార సాంప్రదాయాలు ఈ ప్రాంతానికి పెట్టిన సుగుణాలు. తెలంగాణ ప్రజలు చేసుకునే ఏ పండుగలోనైనా ఏ వేడుకలోనైనా పల్లె వాసన గుబాళిస్తుంది. పల్లెతనం అంతటా వ్యాపిస్తుంది. అణువణువున స్పృశించి ఆనందపరుస్తుంది, ఆప్యాయంగా పలకరిస్తుంది. ఏ పండుగైనా పల్లెతో, పంట పొలాలతో, ప్రకృతితో మమేకమైనవే. ఋతువులు మారిన కొద్దీ వాతావరణం మారుతుంది. మన తెలంగాణ గడ్డపై ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు విభిన్నమైనవి. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క, సారక్క జాతర లాంటి ఎన్నో పండుగలు తెలంగాణకు ఓ వరం. అలాంటి పండుగలు సమైక్య రాష్ట్రంలో పేరుకు మాత్రమే ఉండేవి, ఆదరణ ఉండేది కాదు. నాడు సమైక్య పాలన అలాగే కొనసాగి ఉంటే అవి కనుమరుగై ఉండేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని నాడు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంతో నేడు మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు రాష్ట్రం దాటి, దేశం దాటి, ఖండాలు దాటి విస్తరించింది. ప్రపంచం గుర్తించే స్థాయికి చేరింది. ఏం జరుగుతోంది? అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్, టాప్ బ్రాండ్స్ మరియు లేటెస్ట్ స్టైల్స్ పై 50 నుండి 80% ఆఫ్. అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ ఇస్ లైవ్ నౌ. సేల్ కూడా ఫ్యాషనబుల్. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. జాయ్ బలానిస్తుంది, ఇంకా చార్జ్ గా ఉంచుతుంది. మీరు కూడా మీ ఎందుకంటే ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి పూర్తిగా బయటపడి సొంత రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ పండుగలు జోర్దార్గా సాగుతున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ యాస, సాంస్కృతిని అవహేళన చేసిన వారికి మనమేంటో చూపేలా కార్యాచరణతో పనిచేస్తున్నారు. మన సంస్కృతికి అద్దం పడుతూ వందల ఏండ్లుగా కొనసాగుతున్న బోనాలు, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. ఇన్నాళ్లు ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేసిన పండుగలను సాంస్కృతిక గౌరవంతో ప్రభుత్వమే అధికారికంగా ఎలా నిర్వహిస్తుందో మీరే చూడండి. బతుకమ్మ సామాజిక ఉత్సవమే కాదు, సరదాల పండుగ, సంబురాల పండుగ.
పాల సంద్రాలు పూల సంద్రాలుగా మారే ఈ వేడుకలో అనుబంధాలు ఏరులై పారుతాయి మాటలు అనురాగాల బాటలవుతాయి ఆత్మీయ ఆలింగనాలతో రేవులన్నీ మురుస్తాయి అవును బతుకమ్మ పండుగంటే ఈ ఒక్కరితోనూ అయ్యేది కాదు తమ్ముడు తంగేడు కొయ్యాల్సింది పెద్దలు తీరొక్క పూలను తీరుగా పేర్చాల్సింది ఆడబిడ్డ గౌరమ్మను ఎత్తాల్సింది కోడళ్ళు కొత్త బట్టలు కట్టాల్సింది అక్కలు ఆటలాడాల్సిందే పండుగంతా అయ్యాక తంగేడు పూల బాగులు బంగారు బతుకమ్మను కలిపేది మామయ్యలు బాబాయిలు అన్నయ్యలే స్వరాష్ట్రం కోసం మొదలైన మలిదశ ఉద్యమంతో బతుకమ్మకు మరింత ప్రాచుర్యం వచ్చింది అప్పటి వరకు గ్రామాల్లో బతుకమ్మను ఆడేవాళ్ల సంఖ్య తక్కువగానే ఉండేది ఊళ్లలో పెద్ద కుటుంబాల వారు సద్దుల బతుకమ్మకే పరిమితమయ్యేవారు ఇప్పుడు కనీసం 3-4 రోజులు బతుకమ్మ ఆడుతున్నారు ఇది పూర్తిగా ప్రకృతిని ఆత్మీయతలను మననం చేసుకునే ఉత్సవం సీమాంధ్ర పాలనలో ఈ బతుకమ్మకు ఆదరణ కరువైంది రాష్ట్రాన్ని సాధించాక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది మొత్తం తెలంగాణ ఆడపిల్లలు ఎప్పుడైనా ఉద్యమానికి మద్దతుగా నిలిచారు అది మరీ ముఖ్యంగా ఓనం ఎత్తినా బతుకమ్మ ఎత్తినా జై తెలంగాణ అని బ్యానర్ కట్టుకొని ఆనాడు తెలంగాణ ఆడపిల్లలందరూ ఉద్యమం చేశారు వారితో పాటు కలిసి భుజం భుజం తట్టి నడిచేటటువంటి అదృష్టం నాకు వచ్చింది ఒక ముందడిగేసేటటువంటి అవకాశం వచ్చింది దానికి బతుకమ్మ పండుగ ఇవాళటి కూడా ఉద్యమ ప్రతీకగా వెలుగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు మంజూరు చేసింది బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా జరుపుకోవాలని గొప్ప సంకల్పంతో 2017 నుంచి 18 ఏళ్లు నిండిన ఆడపడుచులకు చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది ప్రతి ఏడాది తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు అందుకుంటున్నారు దీంతో ఇటు ఆడబిడ్డలకు అటు నాడు బతుకు తెరువు లేక కన్నీళ్లు పెట్టిన నేతన్నలకు పని దొరికినట్లయింది బతుకమ్మతో తెలంగాణలోని ప్రతి పల్లె పట్టణానికి ఇప్పుడు కొత్త కళ వస్తోంది ఆషాఢ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగ బోనం మొదటి నుంచి భారతీయ జీవనం సంస్కృతి తెలంగాణ జీవనశైలి అంతా కూడా ప్రకృతితో మమేకమై పర్యావరణానికి అనుకూలమైన జీవన విధానంతో కూడింది కాలక్రమంలో చాలా పండుగలు కనుమరుగైపోయాయి ఈ క్రమంలోనే గ్రామీణ జీవనశైలికి సంబంధించిన పండుగలు కూడా రూపురేఖలను మార్చుకుని మరికొన్ని పండుగలు కనుమరుగైపోయాయి కూడా తెలంగాణ రాకతో చాలా పండుగలు మళ్లీ జీవం పోసుకున్నాయి ఇక బోనాల పండుగ ఇప్పటికీ ప్రజాదరణతో కొనసాగడం విశేషం బోనాల ఖ్యాతిని ప్రపంచానికి విస్తరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల ఉత్సవాన్ని అధికారిక పండుగగా ప్రకటించారు ప్రజలు భక్తిపూర్వకంగా స్వచ్ఛందంగా జరుపుకుంటున్న ఉత్సవాలకు ప్రభుత్వం కూడా తోడవడంతో 9 ఏళ్ల నుంచి బోనాల పండుగ కని విని ఎరుగని రీతిలో ప్రచారాన్ని ఆదరణను సాధించింది
బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులను సమకూర్చడం ప్రశంసనీయం. 2015 లో బోనాల కోసం బడ్జెట్ లో 5 కోట్లను కేటాయించిన ప్రభుత్వం క్రమంగా ఈ నిధులను 15 కోట్లకు పెంచింది. దీంతో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే బోనాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ షాను పెంచ కంకణ వేగ తిండే లక్ష్మరు బోనాల ఘనత దునియాకే జపిండే తెలంగాణ చరితనంత తల మీదకు ఎత్తిండే జనమందరి కడుపు నింపే జగన్మాత తల్లికే భోజనాలు పెట్ట విలిసే మా గల్లి గల్లికే పులి మీద సవారే జయ్యంగ అమ్మోరే ఆషాఢం భోజాతర జరిపించే సర్కారే హైదరాబాద్ 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 షాను పెంచ కంకణ వేగ తిండే లక్ష్మరు బోనాల ఘనత దునియాకే జపిండే జనమంతా వనమంతా నిండి కుంభమేళాను తలపించే ఆదివాసుల వేడుక మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి కుంభమేళాను తలపించేలా జరిగే ఈ జాతరకు తెలంగాణలో విశిష్ట చరిత్ర ఉంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీల ఉత్సవమైన మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతరకు రాష్ట్రం నలువైపుల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం తండోపతండాలుగా తరలివస్తారు. అందుకే ప్రభుత్వం ఈ జాతర కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్ని సౌకర్యాలతో జాతరకు ప్రజలను స్వాగతిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమై ఉండే ఈ జాతరకు నేడు రాష్ట్రం నలువైపుల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. మేడారం జాతర జగతికే మాతరా సమ్మక్క దేవరా నూటొక్క మొక్కుల సారక్క జాతర బంగారు జాతర భద్రమైన జాతర ఆరారు కాలాలు అమ్మవారి జాతర. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గొప్ప చారిత్రక వైభవం పోరాట స్ఫూర్తి ఉన్న తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలకు గురైందో మనకు తెలుసు. నీళ్లు నిధులు నియామకాల పరంగానే కాకుండా మన అస్తిత్వం మన ఆత్మ గౌరవం మన పండుగలు ఉత్సవాలు మన వేడుకలన్నీ నిర్లక్ష్యం చేయబడ్డాయి. మన భాష మన యాస ఎంతో అపహాస్యం చేయబడ్డాయి. కళలు సంస్కృతి సినిమాలలో మన తెలంగాణ భాష ఎంతగానో అవహేళనకు గురైంది. ఈ వివక్ష నుంచే తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు. నేడు గౌరవంగా తలెత్తుకుని బతుకుతున్నారు. ఓ పక్క కళాకారులకు పెద్దపీట వేయటం, మరో పక్క ఆలయాల శోభ పెంచటం రంజాన్ క్రిస్మస్ పండుగలకు కానుకలు. ఇంకేం కావాలి ఇంతకన్నా సంతోషం? ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరిగే పండుగలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రాంత బిడ్డల సాంప్రదాయాలకు అడుగడుగునా వివక్ష ఉండేవి. ఆడబిడ్డలు ఆడిపాడుకునే పూల పండుగ బతుకమ్మ పైన సమైక్య పాలనలో నిర్లక్ష్యం చూపారు. పరమత సహనం అన్నది మచ్చుకు పాటించలేదు. ప్రజల మధ్య ఉన్న ఐక్యతని గంగా జమున తహజీబ్ అన్నట్లుగా వర్ధిల్లేదు. సమైక్య పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన అనంతరం 2014 నుంచి నేటి వరకు మతాలకు కులాలకు అతీతంగా సాంప్రదాయాలకు సాంస్కృతిక వైభవానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో సర్వ మతస్థులకు ప్రభుత్వం నుంచి కానుకలు అందిస్తుండడం యావత్ దేశంలోనే ఎక్కడా లేదు. దసరా రంజాన్ క్రిస్మస్ పండుగల సందర్భంగా పేద వర్గాల వారికి దుస్తుల పంపిణీ చేపట్టి తెలంగాణ ప్రభుత్వం కొత్త సాంప్రదాయాన్ని తెచ్చింది. దీంతో పాటు ప్రభుత్వ నిధులతోని గణనీయమైన ఏర్పాట్ల మధ్య సర్వ మతస్థుల ఆచార సాంప్రదాయాల మధ్య పండుగలను
వైభవంగా నిర్వహించడం తెలంగాణ సర్కారు గొప్పతనానికి నిదర్శనం. భాషా సాంస్కృతిక కీర్తిని ప్రపంచమంతా చాటి చెప్పేందుకు పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ సర్కారుకే దక్కుతోంది. క్రిస్మస్ ను పురస్కరించుకుని క్రైస్తవులకు చిరు కానుకలను ప్రభుత్వం అందిస్తోంది. ఓ ప్యాంట్ షర్ట్ కు సరిపడా క్లాత్, ఒక చీర, పంజాబీ డ్రెస్ మెటీరియల్ తో గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేస్తోంది. రంజాన్ కు సైతం ముస్లింలకు తోఫా అందిస్తూ సర్వ మతాలను సమ ప్రాధాన్యతతో గౌరవిస్తుండడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష యాసలతో పాటు కళలు కళాకారులకు కనీస గుర్తింపు లేదు. నేడు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభిస్తోంది. పేరిణి లాంటి నృత్యానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను సాంస్కృతిక కళాకారులుగా గుర్తించి నేడు ఒక్కొక్కరికి 31,000 వేతనం ఇస్తున్నారు. అలాగే వృద్ధ కళాకారులకు 3,016 రూపాయలు నెలనెల ఇస్తుండడంతో వారి సంతోషాలకు అవధుల్లేవు. ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ లో నిర్వహించి మన సాహితీవేత్తల వైపు ప్రపంచమే తిరిగి చూసేలా చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాల్లో కవులు కళాకారులను ఘనంగా సత్కరిస్తున్నారు. మరుగున పడిన మన కళలు స్వరాష్ట్ర పాలనతో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కళలను నమ్ముకుని బ్రతుకుతున్న కళాకారులకు అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతో కేసీఆర్ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎంతో మంది కళాకారులను సత్కరిస్తున్నారు. పద్మశ్రీ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఇంటి స్థలంతో పాటు 1,00,000 రూపాయల రివార్డు కూడా అందజేశారు. అలాగే బలగం సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన మొగిలయ్య కొమరమ్మ దంపతులకు సైతం దళిత బంధు సాయం అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కళలను నమ్ముకున్న వారి బ్రతుకులు నేడు కుదుటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భాషా సాంస్కృతిక శాఖ ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పలు దేవాలయాల వేదికల వద్ద సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడంలో సఫలీకృతమైంది. ప్రజల ఆకాంక్షలకు, ప్రజల్లో స్థిరపడిన సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని అన్ని దిశల్లో విస్తరించేలా కృషి చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ క్షేత్రాలు కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఎజెండా ఎత్తుకున్న కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, గతించిన వైభవాలను ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వస్తున్నారు. తెలంగాణ నేల అన్న, సంస్కృతి సాంప్రదాయాలన్న ప్రాణం పెట్టే కేసీఆర్ పట్టు పట్టి ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో వెలసిందే నవ వైకుంఠం యాదాద్రి. తెలంగాణ సిగిలో ఓ కలికి తురాయిలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పేరుగాంచింది. ఇప్పుడు వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలను సైతం యాదాద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు.
ఇక ఇదే తరహాలో బౌద్ధం నడయాడిన ఈ నేలపై సమైక్య పాలనలో పట్టించుకోలేదు. కానీ స్వరాష్ట్రం సాధించాక కేసీఆర్ ప్రభుత్వం నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనాన్ని అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేశారు. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచే కాదు దేశ దేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు బుద్ధవనాన్ని సందర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన పండుగలకు స్వరాష్ట్రంతో పూర్వ వైభవం వచ్చింది. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతర, రంజాన్, క్రిస్మస్ లాంటి పండుగలకు మన రాష్ట్రంలో ప్రత్యేక ఆదరణ వచ్చింది. దేశంలో మరెక్కడా లేని విధంగా అన్ని వర్గాల వారు పండగొస్తుందంటే చాలు సంబరపడే రోజులొచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో చెట్టుకొకరు పుట్టుకొకరు అయి పండుగలకు దూరమయ్యారు. కానీ నేడు తెలంగాణ బిడ్డ సుఖ సంతోషాలతో సంతోషంగా ప్రతి పండుగను సంబరంగా జరుపుకుంటోంది. ఇది చాలదా? ఇది నా తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవటానికి ఇది ఇవాళ స్పెషల్. నమస్తే. కరెంటు కోసం ఈ దుర్మార్గులు చేసిన పని వల్ల ఒక రెండేళ్లు మన కరెంటు బాధ తప్పది. కానీ మూడవ సంవత్సరం వచ్చేనాటికి 15,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసి 24 గంటలు కన్ను రెప్పగొట్టేంత కూడా కరెంటు పోకుండా రైతాంగానికి కరెంటు ఇస్తానని మనవి చేస్తా ఉన్నా. గడియారం తిరిగే గంటలు కరెంటునే అందించిన, ఐటీ రంగాన్ని అన్ని విధాల విస్తరించిన. మరెక్కడా లేని విధంగా అన్ని వర్గాల వారు పండగొస్తుందంటే చాలు సంబరపడే రోజులొచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో చెట్టుకొకరు పుట్టుకొకరు అయి పండుగలకు దూరమయ్యారు. కానీ నేడు తెలంగాణ బిడ్డ సుఖ సంతోషాలతో సంతోషంగా ప్రతి పండుగను సంబరంగా జరుపుకుంటోంది. ఇది చాలదా? ఇది నా తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవటానికి ఇది ఇవాళ స్పెషల్. నమస్తే. కరెంటు కోసం ఈ దుర్మార్గులు చేసిన పని వల్ల ఒక రెండేళ్లు మన కరెంటు బాధ తప్పది. కానీ మూడవ సంవత్సరం వచ్చేనాటికి 15,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసి 24 గంటలు కన్ను రెప్పగొట్టేంత కూడా కరెంటు పోకుండా రైతాంగానికి కరెంటు ఇస్తానని మనవి చేస్తా ఉన్నా. గడియారం తిరిగే గంటలు కరెంటునే అందించిన, ఐటీ రంగాన్ని అన్ని విధాల విస్తరించిన.